जी आधे आये प्रजेश निर्णय कारण प्राता संबंधी मनोभाव दबो अला सेंटिमेंट दी चरत्र नलब संवस सुदीर्घ होराट तरह साधन परश्रम सुमार इरव रेल एकरा अलागे लक्ष कुटुंबाल पैगा अलागे प्रांत सर्वतोमुखाभिवृद्धि की विशाख उक्कु कारण कनुक ई नेपथ्यं एदैतुंदो ई नेपथ्यं एवरैते थर्ड पार्टी दीनि अनालिसिस् चेस्तुंदो विशाख उक्कु एंदुकु नष्टाल्लोकि वेल्लिंदि अलागे डिसइन्वेस्ट्मेंट यॉक्क टारगेट एदैतुंदो 100 रूपायलकि ई संवत्सरं 21 22 कि 175000 कोट्ल रूपायलु टारगेट पेट्टुकोनि ई टारगेट रीच अवडानिकि ఏ పరిశ్రమలు నష్టాల బాటలో నడుస్తున్నాయి అని చెప్పి ఆ పరిశ్రమల యొక్క రివ్యూ చేయడం జరుగుతుంది. నీతి ఆయోగ్ ఎస్పెషల్లీ ఈ యొక్క పరిశ్రమ అనేక దేశాల్లోని అనేక పరిశ్రమల గురించి ఆలోచన చేసి దాంట్లో కొంత లాభంలో ఉండి నష్టాల బాటలో వెళ్తున్నవి ఇటువంటివన్నీ అనలైజ్ చేసి దాంట్లో ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి అలాగే ఇంకో 2-3 సంస్థలతో పాటు ఆర్ఐఎన్ఎల్ కూడా పెట్టడం జరిగింది. వీటన్నింటిలో కూడా ఎయిర్ ఇండియా కూడా అతి ముఖ్యం. ఎయిర్ ఇండియాలో కూడా 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి దాంట్లో భాగంగా ఆర్ఐఎన్ఎల్ కూడా చేర్చడం జరిగింది. ఆర్ఐఎన్ఎల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కొత్తగా వచ్చిన అంశం కాదు, గతంలో కూడా దీనిపైన ఆలోచన చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము అదే విధంగా చెప్పడం జరిగింది. అనేక రకాల ఉదాహరణ విశాఖపట్నానికి సంబంధించి ఏవైతే మొత్తం మొదటి నుంచి పబ్లిక్ సెక్టర్తో ముడిపడి ఉన్న ప్రాంత కనుక ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్తో ఈ ప్రాంత ప్రజలు కూడా ఆ విధంగా మమేకమై ఉన్నారు కాబట్టి వీటిని రక్షించే క్రమంలో భారతీయ జనతా పార్టీ అగ్రేసరగా ఉందని మీరు కల్పించారు. ఎప్పుడెప్పుడు ఇక్కడ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయో రక్షించింది కేవలం భారతీయ జనతా పార్టీని గమనించాలి. ముఖ్యంగా మొదటిసారి మన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అత్యంత దారుణంగా దానికి నష్టాల బాటలో పడి అధిక లాభం లేదు, ఇంకా కాయలా పడిపోయింది, ఇంకా స్క్రాప్కి అమ్మే దిశగా ఉంటే దాన్ని రక్షించడానికి డిఫెన్స్ లో కలపాలని చెప్పింది. ఆ రోజు ఎన్డీఏలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ప్రారంభమైన ఆ రోజు షిప్ యార్డ్ ని రక్షించింది భారతీయ జనతా పార్టీ. దాన్ని తీసుకొచ్చి డిఫెన్స్ లో కలపడం ద్వారా ఇవాళ దాన్ని ఆ విధంగా నా హోదా కంటిన్యూ అవుతుంది. ఇవాళ కొంచెం లాభాలు పాటలో వచ్చింది. అలాగే దాని తర్వాత పిహెచ్పి చాలా అత్యంత దారుణంగా నష్టాలపై నష్టాలు ఎవరు చెప్పినా కూడా దాని వెంటనే ముయ్యకపోతే తీవ్రంగా దేశం నష్టపోతుందని చెప్పారు. అటువంటి పిహెచ్పిని బిహెచ్ఏలో మెచ్ చేయడం ద్వారా దాన్ని రక్షిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సాయంలో ముఖ్యంగా మా నాన్నగారు దాని యూనియన్ అధ్యక్షులుగా ఉండి పెద్ద పోరాటం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న మన పురదర్శ్వర గారు కూడా యూనియన్ మినిస్టర్గా ఉండి యూపీ హయాంలో 2013లో అది బిహెచ్ఏలో పూర్తిగా విలీనం అవడం జరిగింది. ఆ విధంగా బిహెచ్పి కూడా దాని హోదా ఏదైతే ప్రభుత్వ రంగ హోదా రక్షించడం జరిగింది. అలాగే మూడోది ఈ మధ్య కాలంలోనే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో ఉన్న సందర్భంలో రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి కూడా ఏదైతే కోర్ సెక్టర్ లో లేదు సర్వీస్ సెక్టర్ లో ఉంది వాటిని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటే అప్పుడు మేము ఒక కమిటీ ఏర్పడి విష్ణు మహారాజ్ గారు మేము హరిబాబు గారు ఎంపీగా ఉంటే అందరం కలిసి అరుణ్ జైట్లీ గారిని కలవటం జరిగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే పూర్తిగా అమ్మేస్తే అనేక రకాల ప్రమాదాలు ఉన్నాయని చెప్పి మేమే మొదట మాట్లాడటం జరిగింది. అయితే అరుణ్ జైట్లీ గారి కోర్ దాంట్లో లేదు, స్ట్రాటజిక్ దాంట్లో లేదు, దీన్ని అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది, దీనివల్ల పెద్ద నష్టం జరగదు లాభం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నితిన్ గడ్కరీ గారు అప్పుడు పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నారు, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, ఆయనతో గట్టిగా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా తప్పనిసరిగా దీన్ని రక్షించే ప్రయత్నం చేద్దాం అని చెప్పారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు మిగతా సంస్థల నుంచి వచ్చాయి. అయినా మేము అప్పుడు చిత్తశుద్ధి గ్రహించి ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా మోర్ దాన్ 6 మంత్స్ హరిబాబు గారి నేతృత్వం స్ట్రైక్ చేయడం కారణంగానే మీరందరూ గమనించాలి డిసిఐని బిపిటి క్వశ్చన్ పోర్ట్ తో మెర్జ్ చేసి డిసిఐని కాపాడారు. ఆ సందర్భాలు అన్ని చోట్ల డిస్ఇన్వెస్ట్మెంట్ అలాగే ప్రైవేటైజేషన్ కోసం మాట్లాడటం జరిగింది. మాకు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ ఉన్నారు, ప్రైవేటైజేషన్ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. బ్లాంకెట్ గా ప్రైవేటైజేషన్ ఒప్పుకునే పరిస్థితి లేదు. తప్పనిసరిగా కొంత ప్రైవేట్ ఈక్విటీ తీసుకొచ్చి కంపెనీని లాభాల బాటలో తీసుకెళ్లాలి, దాన్ని ఇంకా ఆర్గనైజ్ చేయాలి, రికన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.
అదే బాటలో ఇప్పుడు కూడా వెళ్ళాలని చెప్పి అనుకుంటాం. అందుకే ముందుగా ఇది ఏదైతే ఈ ప్రకటన తెలిసిన వెంటనే మేము వెళ్ళడం జరిగింది. ఆగమేఘాలను ఎందుకు వెళ్ళామంటే ఆల్టర్నేటివ్స్ ఏవైతున్నాయో వాటి ప్రపోజల్స్ ముందే పెట్టి దాని గురించి ఎంత తీవ్రం వరకైనా ప్రయత్నం చేసి మన స్టేటస్ ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అయితే ఇవాళ మీడియాలో వస్తున్న అనేక రకాల వార్తలు ఏవైతున్నాయో ఈ సత్యానికి దూరంగా ఉన్నాయి. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మీరందరూ కూడా. నా అభిప్రాయం ప్రకారం మనం ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ 1000 కోట్లకు అమ్మేస్తున్నారు, 22,000 ఎకరాలు మొత్తం వైసీపీతో కలిపి దీన్ని మొత్తం కలిపి ఏదో చేసేయాలనుకుంటారు. అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గతంలో కుట్రలు ఎలా చేశారు, ఇలా కుట్ర చేశారు, ద్రోహం చేశారని చెప్పి తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. అనేక మంది ప్యానల్ డిస్కషన్ లో చూసి చాలా బాధ కలుగుతుంది. దీని యొక్క పోరాట నేపథ్యం కూడా చాలా మంది వక్రంగా చూపిస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఏవైతే సత్యాలున్నాయో ఆ విధంగా చూపించండి. ఒక్క ఇంచు భూమి కూడా బయట అమ్మడానికి 22,000 ఎకరాలు ఏదైతే దాన్ని ఎక్కడే ఉంటాయి. స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, నేను హామీ ఇస్తున్నా. స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఉంటుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయే పరిస్థితే లేదు, తప్పనిసరిగా అక్కడే ఉంటుంది. ఒక్క ఎంప్లాయీ కూడా నష్టం రూపాయి కూడా జరగదు. ప్రతి ఎంప్లాయీ ఏ హోదాలో ఉన్నాడో ఆ హోదా నుంచి పెరిగే విధంగా ఉంటుంది. స్టీల్ ప్లాంట్ యొక్క యథాతథ ప్రొడక్షన్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ ఏదైతుందో అది కూడా ఒక్క టన్ కూడా తగ్గదు. ఇవాళ 6 మిలియన్ మెట్రిక్ టన్ 7.3 రీచ్ కాలేదు. తప్పనిసరిగా రీచ్ అయ్యే విధంగా హైయెస్ట్ ప్రొడక్షన్ జరిగే విధంగా కేవలం ఉండే ప్రొడక్ట్స్ కూడా అనేక రకాల కొత్త ప్రొడక్ట్స్ కూడా ప్రొఫైల్ లో యాడ్ చేసి కొత్త కొత్త ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చే అవకాశం. ఇలా అనేక రకాలుగా ఇన్క్యూస్ చేసి మేనేజ్మెంట్ ఎసెట్ ని పెంచే క్రమం చేసి మన ప్రాంతానికి లాభాలు తెచ్చే విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగే విధంగా ఏవైతే వెండార్స్ ఉన్నారో వెండార్స్ ఆంధ్రప్రదేశ్ లో పెరిగే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తాం. దీని గురించి ఊరికే మామూలుగా మాట్లాడలేదు, ఎందుకంటే మాకు కూడా దీంతో అంత అనుబంధం ఉంది. మా నాన్నగారితో సహా ఆ రోజు భారతీయ జనసంఘ్ దీనికోసం ఆమరణ నేహ నిరాధక్ష చేసింది. స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, చలపతిరావు గారు, కేసీఆర్ రాజు గారు జనసంఘ్ యొక్క అధ్యక్షుడు, దీనికోసం ఆమరణ నిరాధక్ష చేశారని మీరు గమనించాలి. స్వయంగా తెన్నేటి విశ్వనాథన్ గారు వచ్చి మీరు యొక్క శిబిరాన్ని తీసి అఖిల పక్షంగా చేద్దామంటే అందరూ కలిసి ఆ యొక్క క్రమంలో ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత అమృతరావు గారు నేతృత్వం వహించడం జరిగింది. ఆ రోజు జరిగిన కాల్పులో కూడా మా కార్యకర్తలు కూడా ఒకరు చనిపోవడం జరిగింది, 36 మంది. కనుక ఇది చిన్నగా మేము తీసుకోవట్లేదు, అంతే సీరియస్ గా తీసుకుని ముందుకు తీసుకెళ్తాం. తప్పనిసరిగా అనేక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మీ వాళ్ళ మెర్జర్ గురించి గతంలో జరిగింది, మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విషయాలు 3 ప్రధాన ఉదాహరణలు ఉన్నాయి. హెచ్ఎస్ఎల్ హిందుస్థాన్ షిప్యార్డ్, పిహెచ్బివి డ్రెడ్జింగ్ కార్పొరేషన్, మనమన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్, రేపు విపి ఏదైతే బిఎస్పి ఉందో ఆర్ఎన్ఎల్ ఉందో దీని కూడా మెర్జర్ విషయంలో తప్పనిసరిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎన్ఎండిసి సేల్ యొక్క మెగా మెర్జర్ ఏ విధంగా అయితే బ్యాంకులు లాభాల బాటలో లేదు నష్టాల బాటలో ఉంటే బ్యాంకులన్నీ కలిపి విలీనం చేసి 4 ప్రధాన బ్యాంకులు చేశారు, ఆ విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి, వాటిని గుర్తుగా చూడటం. అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు చెప్పారు, ఇవాళ ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేయాలంటే ప్రైవేట్ వాళ్ళు డబ్బులు వేసే విధంగా ఎంప్లాయీస్ కి అవకాశం ఇచ్చే విధంగా 10% or 15% ఇవ్వడం కారణంగా వాల్యుయేషన్ ఆఫ్ ఆర్ఎన్ఎల్ ఆర్ఎన్ఎల్ యొక్క ఎంత దాని వాల్యూ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని మీరు తప్పనిసరిగా పరిశీలించమని ప్రభుత్వాన్ని కోరుతాం, గట్టిగా కోరుతాం. ఈ విధంగా వాల్యుయేషన్ సంబంధించి ఆ విధంగా మేనేజ్మెంట్ ఏదైతుందో దాంట్లో తప్పనిసరిగా మార్పులు జరగాలి, ప్రొడక్ట్స్ యొక్క ప్రొఫైల్ మారాలి, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. వీటి అన్నింటినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఎక్కడికి కూడా కదల నిమం అని చెప్తున్నాం, అలాగే ఎవరిని నష్టపోనిమో అని చెప్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని ఎవరు కూడా ప్రశ్నించద్దు. స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ మేము అంతే కట్టుబడి ఉన్నాం. ఎక్కడక్కడ మేము గిరి దాటింది లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ వాళ్ళు పోయి అందరి ఆమోదయోగంతో వచ్చింది. రైల్వే జోన్ తెచ్చాను వల్ల ఎవరైనా మమ్మల్ని మాట్లాడాలంటే కొనియాడాలి. నరేంద్ర మోడీ కారణంగా రైల్వే జోన్ వచ్చింది, రైల్వే జోన్ వచ్చి రైల్వే డిపిఆర్ తయారైంది, ఓఎస్డి ఏర్పడ్డాడు, స్పెషల్ ఆఫీస్ వచ్చింది. పూర్తి స్థాయిలో ఎందుకు రాలేదనేది మీరు తప్పకుండా రాయాలి. నిన్ననే పార్లమెంట్ లో పీయూష్ గోయల్ గారు దాని సమాధానం చెప్పారు, డిపిఆర్ వచ్చింది, దాన్ని పరిశీలిస్తాం. కోవిడ్ నేపథ్యంలో రైల్వేస్ విపరీతంగా నష్టపోయింది, కనుక నష్టపోయిన రైల్వేస్ ని వెంటనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాలని ఖర్చు, దానికి సంబంధించి అంశం త్వరలోనే చేస్తామని పార్లమెంట్ లో చెప్పారు. ఇవాళ మీ చెయ్యింది ఏంటని అడుగుతున్నాం. చెయ్యలేదు చెయ్యలేదు అంటే నిజంగానే అనుకుంటొచ్చు. ఈ విధంగా చేస్తున్నాం, మా చిత్తశుద్ధం సంకించొద్దు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అందరం కలిసి రేపు 14వ తారీఖు వెళ్తాం ఢిల్లీలో, మరొకసారి మాట్లాడటం ఇప్పటికే మాట్లాడటం జరిగింది. తప్పకుండా అందరూ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా కలుపుకొని వెళ్తాం. ఇది కేవలం ఏదో కుట్ర పూర్తిగా చేసిందని చెప్పి వార్తలు సత్యదూరం, ఆ విధంగా ఏ కుట్ర జరగటం లేదు. ఏదైతే ఒక కంపెనీ ఉంది, కంపెనీ నష్టాలు ఉందా లాభాలు ఉందా,
దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన క్రమంలో వచ్చింది. తప్పనిసరిగా ఆ విధంగా ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైన విధంగానే ముందుకు వెళ్తాం. ఆ విధంగా అందరూ నిశ్చింతగా ఉండాలని చెప్పి ఆందోళన బాట పట్టద్దని చెప్పి ఈ విధంగా మనం తప్పకుండా చేద్దాం. అవకాశం అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మేము నేషన్ ఫస్ట్ అనే పార్టీ, మాకు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనుకునే పార్టీ. ఆ విధంగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సంబంధించిన అంశాలు ఎక్కడ రాజీ లేకుండా ముందుకెళ్తాం.